వెల్కమ్ టు ఎస్ఎస్ కరెన్సీ టెక్ ఛానల్. సో 2 రూపీస్ లో ఒక రేర్ కాయిన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో 2 రూపీస్ లో చాలా రేర్ కాయిన్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి ఇంపార్టెంట్ కాయిన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ కాయిన్ ఏంటి, ఆ కాయిన్ కాస్ట్ ఎంత అనేది చూపిస్తాను. సో చాలా మంది ఏంటంటే 1996 2 రూపీస్ కాయిన్ రేర్ కాయిన్ ఒకటి ఉంది, సుభాష్ చంద్రబోస్ కాయిన్. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్ కూడా రేర్ అనుకుంటారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్ అయితే రేర్ కాయిన్ అయితే ఏం కాదు, ఇది నార్మల్ కాయిన్. చాలా మింట్ అయ్యాయి, కలకత్తా మింట్ మార్కు 1996 ఉంటుంది. సో 1996 లో రేర్ కాయిన్ అంటే మనకు సుభాష్ చంద్రబోస్ కాయిన్. దాన్ని నేను చూపిస్తాను ఎందుకు రేర్ అనేది కూడా చెప్తాను. సో చాలా మంది ఏంటంటే మా దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్ ఉంది 96 అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది మెయిల్స్ కూడా వేస్తున్నారు. బట్ ఇదైతే నార్మల్ కాయిన్, దీనికైతే ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు. దీనికి మామూలు యుఎన్సీ కండిషన్ లో ఉంటే 5 to 10 రూపీస్ ఉంటుంది మీకు కాయిన్ కాస్ట్. సో అంతేగాని ఇదైతే వన్ ఆఫ్ ద రేర్ కాయిన్స్ అయితే కాదు. అలాగే 1997 సుభాష్ చంద్రబోస్ కాయిన్ కూడా రేర్ కాదు, ఓన్లీ 96 కాయిన్ మాత్రమే రేరు. ఎందుకు రేర్ అంటే అది ఒక ఎర్రర్ కాయిన్, బై మిస్టేక్. యాక్చువల్లీ 1997 లో మింట్ అవ్వాల్సిన కాయిన్ 96 లో మింట్ చేశారు, అంటే 100 ఇయర్స్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి అది 97కి కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే బై మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ 1996 అని చెప్పి కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసి కలకత్తా మింట్లో బయట సర్క్యులేషన్స్ కూడా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఆ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి ఆ కాయిన్స్ అన్ని మోస్ట్లీ గవర్నమెంట్ బ్యాక్ తీసేసుకుంది. సో ఇప్పుడు సర్క్యులేషన్లో ఎక్కడా లేవు, మోస్ట్లీ కొంతమంది కాయిన్ కలెక్టర్స్ దగ్గర, తర్వాత ఎక్కడో గవర్నమెంట్ బ్యాంకుకు అందనివి కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. సో బై మిస్టేక్ మీకు ఎక్కడన్నా 1996 సుభాష్ చంద్రబోస్ కాయిన్ కనపడితే మాత్రం కంపల్సరీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాని కాస్ట్ సో యుఎన్సీ కండిషన్లో ఉన్నట్టయితే 5000 నుంచి 7000 వరకు ఉంది కాస్ట్. అలాగే యూజర్ కండిషన్లో ఉంటే 1500 నుంచి స్టార్ట్ అవుతుంది దాని కాస్ట్. సో బయట ఎక్కడ మనకు దొరకవు, మోస్ట్ ప్రాబబ్లీ బయట మన మీరు ఎక్కడైనా చూసుకున్నా బై మిస్టేక్ ఎక్కడో ఏదన్నా సర్క్యులేషన్లో ఉండి బై మిస్టేక్ పాత కాయిన్స్ ఎవరి దగ్గర ఉండిపోతే తప్ప అంత ఈజీగా అయితే సర్క్యులేషన్లో దొరకవు. మోస్ట్లీ కాయిన్స్ అన్ని గవర్నమెంట్ వాపస్ తీసుకొని ఆ కాయిన్స్ని అంటే సర్క్యులేషన్లో లేకుండా స్టాప్ చేసింది. కొంతమంది కాయిన్ కలెక్టర్స్ దగ్గర, లేకుంటే కొంతమంది ఏదైనా ఎవరైనా జాగ్రత్త పరిచినవి అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడో 1 or 2 కాయిన్స్, ఒక 10-15 కాయిన్స్ అయితే బయట ఉన్నాయి సర్క్యులేషన్స్లో. సో బై మిస్టేక్ మీకు ఎక్కడైనా కాయిన్ కనపడితే మాత్రం కంపల్సరీ కలెక్ట్ చేసి పెట్టుకోండి, అది వన్ ఆఫ్ ద రేర్ కాయిన్ ఇన్ 2 రూపీస్. అలాగే 97 అయితే మాత్రం రేర్ కాదు, 97 అయితే నార్మల్ కాయిన్, చాలా మింట్ అయ్యాయి. సో 97 కూడా కలకత్తా మింట్లోనే కాయిన్ మింట్ అయింది. ఇది కూడా నాకు చాలామంది మెయిల్ చేస్తున్నారు, చాలామంది మెయిల్ కూడా చేశారు 97 కాయిన్ కాస్ట్ ఎంత అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇది కూడా రేర్ కాయిన్ అయితే ఏం కాదు, దీనికి మార్కెట్ ప్రైస్ 5 to 10 రూపీస్ ఉంటుంది యుఎన్సీ కండిషన్లో. ఇదైతే రేర్ కాయిన్ కాదు, మనకు 1996 సుభాష్ చంద్రబోస్ కాయిన్ మాత్రమే రేర్ కాయిన్. అది కలకత్తా మింట్లో రిలీజ్ చేసింది, అది ఎర్రర్ కాయిన్ కాబట్టి అది రేర్ అయింది. దానికి అందుకోసమే యుఎన్సీ కండిషన్లో ఉంటే 5000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద కాయిన్ కండిషన్ని బట్టి. సో మీకు అది ఇది 96 కాయిన్లు అయితే 2 రూపీస్లో మనకు ఒక 5 కాయిన్స్ వరకు ఉన్నాయి రేర్ కాయిన్స్. మనకు ఆల్రెడీ తెలిసిందే మోస్ట్ రేర్ వచ్చేసి 1992 ల్యాండ్ వైటల్ రిసోర్స్ కాయిన్ ఇస్ మోస్ట్ రేర్ కాయిన్ ఇన్ 2 రూపీస్. అవి కమర్బేట్ కాయిన్స్, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ విఐపీస్కి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, అవి కొంతమంది దగ్గర మాత్రమే ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. సో ఒరిజినల్ కాయిన్ కాస్ట్ అరౌండ్ 2 to 3 lakhs వరకు ఉంటుంది 1992 ల్యాండ్ వైటల్ రిసోర్స్. సో ఈ 96 కాయిన్ కానీ లేకుంటే 92 కాయిన్ కానీ చాలా వరకు అయితే ఫోర్జరీస్ ఉన్నాయి, అంటే డూప్లికేట్ కాయిన్స్ చాలా చేశారు, బట్ ఓన్లీ ఒరిజినల్ కాయిన్స్కి మాత్రమే ప్రైజ్ వస్తుంది. సో కాయిన్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని, వాళ్ళు టచ్ చేయగానే చెప్పేస్తారు. మోస్ట్లీ దాన్ని డైమెన్షన్స్ కానీ లెటరింగ్ కానీ లేకుంటే మింట్ మార్క్ కానీ ఇవన్నీ చూడగానే తెలిసిపోతాయి ఒరిజినల్ కాయినా లేకుంటే ఫేక్ కాయినా అని. సో మనకైతే ఆ కాయిన్స్ ఎగ్జిబిషన్ మనకు సౌత్లో ఇప్పుడు నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్లో కాయిన్స్ ఎగ్జిబిషన్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డేట్స్ నోట్ చేసుకొని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. సో 96 కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్, 2 రూపీస్ సుభాష్ చంద్రబోస్. మీకు ఎక్కడన్నా బై మిస్టేక్ కనపడినా దాన్ని అయితే ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ కాయిన్ అది కూడా 2 రూపీస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ షేర్.